నమస్తే నేను కర్ణి శ్రీశైలం జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు సంగం శ్రీరాంపూర్ గ్రామంలో వెలివేత జరిగి ఎస్సీలో వెలివేత జరిగిందనేది పరిచయ అబద్ధం సంగం శ్రీరాంపూర్ గ్రామంలో వెలివేత జరిగిందని చెప్పి కొంతమంది బీసీల పట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది అది అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొంతమంది గ్రాడ్యుయేటెడ్ క్రిస్టియన్లు ఎస్సీ హిందువుల మధ్య జరిగినటువంటి గొడవను బీసీలపై తోసి పెట్టినటువంటి అక్రమ కేసు ఇది. ఈ అక్రమ కేసును వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎస్సీ క్రైస్తవుల యొక్క ఎస్సీ సర్టిఫికెట్లు కూడా రద్దు చేయాలని చెప్పి జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగం శ్రీరాంపూర్ గ్రామంలో వెంటనే శాంతి నెలకొల్పాలి. అక్కడ ఉన్నటువంటి కన్వర్టెడ్ క్రిస్టియన్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీలపై దౌర్జన్యంగా ఈ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేసి నిజాలు ప్రజలకు తెలియాల్సిందిగా డిమాండ్ చేస్తాను. జయజాం. ఈరోజు సంగం శ్రీరాంపూర్ గ్రామంలో జరిగినటువంటి 24 కుటుంబాల వెలివేత అనేటటువంటి అబద్ధాన్ని నిరసిస్తూ ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జగిత్యాల కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పూర్తి మద్దతు తెలియజేస్తూ సంగం శ్రీరాంపూర్లో జరిగినటువంటి వెలివేత అనేటటువంటి అబద్ధం పూర్తిగా అబద్ధము. దానిపైన కన్వర్టెడ్ క్రైస్తవుల యొక్క కుట్ర ఉన్నది. హిందువుల పండుగలు జరుపుకోకుండా చేస్తున్నటువంటి కుట్రనే ఈ యొక్క వెలివేత అని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చెబుతున్నది. అయితే ప్రభుత్వం వారు ఎలాంటి ప్రాథమికమైనటువంటి సరైన విచారణ చేయకుండా అమాయకమైనటువంటి 18 బీసీల పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ పంపించడం జరిగింది. ఆ కుటుంబాలు ఎంతో మనోవేదనకు బాధకు గురవుతున్నాయి. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన పునర్విప్పు విచారణ చేపట్టి ప్రభుత్వం కూడా ఇందులో దాఖలాలు చేసి ఈ యొక్క 18 బాధిత కుటుంబాలు ఏవైతున్నాయో వాటికి న్యాయం చేయవలసిందిగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కోరుతున్నది. ఆ గ్రామంలో ఉన్నటువంటి 75 దళిత కుటుంబాలలో కేవలం 24 దళిత కుటుంబాలు మాత్రమే వెలిపోయబడ్డాయన్నటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినాయి కొన్ని కుహాన దళిత సంఘాలు. అయితే దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎక్కడైనా ఒకవేళ నిజంగా వెలివేత అనేది నిజమే అనుకున్నప్పటికీ కూడా ఎక్కడైనా 75 కుటుంబాలలో కేవలం 24 కుటుంబాలు వెలివేయరు. దాంతో మనకు అర్థమవుతున్నది ఆ కంప్లైంట్ పెట్టినటువంటి వ్యక్తి కూడా ఒక జాన్ అయినటువంటి క్రైస్తవుడు కాబట్టి ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా ఇదంతా కూడా ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటి కంప్లైంట్. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 341 స్పష్టంగా చెప్తున్నది ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని. కాబట్టి అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు. కాబట్టి ఈ యొక్క కేసులో జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సరైన దర్యాప్తు చేసి సంగం శ్రీరాంపూర్లో ఆ యొక్క గ్రామంలో ఎవరైతే 18 కుటుంబాలు అరెస్ట్ చేయబడ్డాయో ఆ యొక్క కుటుంబాలను ఒకసారి మళ్ళీ వాళ్ళను బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలి. వాళ్ళపై పెట్టినటువంటి అన్ని కేసులు వెతియాలి. మరి అంతేకాకుండా కేసులు పెట్టినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేయాలి. రద్దు చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలి. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు వాళ్ళని శిక్షించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నది. జై భీమ్, జై భారత్. మల్లపూర్ మండల్ సంగం శ్రీరాంపూర్లో 24 కుటుంబాలు వెలివితకు గురైనాయని చెప్పేసి పుకారు లేపినరు. అదంతా అబద్ధం. ఎందుకంటే అక్కడికి మేము వెళ్ళి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ నుంచి మేము వెళ్ళి అక్కడ మేము తీసుకోవడం జరిగింది. ఆ తీసుకోవడం లోపల అక్కడ మొత్తం అదంతా బూటకమని తేలింది. రెండో విషయం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దళితులమని చెప్తున్నటువంటి వాళ్ళు పక్కా క్రైస్తవులు. క్రైస్తవులు కేసు పెట్టడం బీసీల పైన అనేది నిజంగా అది అబద్ధం జరిగింది అనే చెప్పచ్చు. ఎందుకంటే అమాయకులైనటువంటి బీసీల మీద ఈ కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టో అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. రెండో విషయం, కేసు పెట్టినటువంటి వాడు క్రైస్తవుడు అని చెప్పడానికి దేవదాస్ సన్ ఆఫ్ జాన్ దళితులలో ఎక్కడైనా ఈ పేర్లు ఉన్నాయా? ఒకసారి ఆలోచించవలసిన విషయం ఇది. పోలీస్ శాఖను కూడా వాళ్ళు మోసం చేశారు కాబట్టి వాళ్ళ మీద ఈ దేవదాస్ సన్ ఆఫ్ జాన్ పైన వెంటనే 420 కేసు పెట్టేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. పోతే ఆ 24 కుటుంబాలను వెలివేయకున్నా వెలివేసిందని చెప్పేసి చెప్పడం అది అబద్ధం.
ఎవరైతే ఆ వెలివేసిండు అని చెప్పేసి ఈ అద్దంకి దయాకర్ కావచ్చు, తర్వాత రేంజల్ రాజేష్ కావచ్చు, బైరి నరేష్ కావచ్చు, సిబి నారాయణ కావచ్చు, ఎస్సీ కమిషను మెంబర్ కావచ్చు, వీళ్ళని వెంటనే బేషరతుగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కుల రాజకీయాలు మత రాజకీయాలు లేపి ఎస్సీ మరియు బీసీలు కలిసికట్టుగా ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళ లోపల విభేదాలు సృష్టించి వాళ్ళ లోపల భేదాలను పిగిలించే చేసి వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని సచ్చేటట్టు చేస్తున్నందుకు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నా డిమాండ్. ఇకపోతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఈ 18 మందిని సరి అయినటువంటి విచారణ లేకుండా, తగిన విచారణ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయడము శోచనీయము. వెంటనే ఎటువంటి షరతు లేకుండా వాళ్ళపైన ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి. ఎందుకంటే ఒక బీసీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట రాదు కాబట్టి చేయాలని చెప్పేసి మా డిమాండ్. జై హింద్, జై భారత్, జై భీమ్.